వాడు మీ అమ్మని కాపాడటం కాదు, అసలు మీ అమ్మకు ఆ పరిస్థితి కల్పించిన దుర్మార్గుడే వాడు. రాజు నాకు చాలా సార్లు హెల్ప్ చేశాడు మామయ్య, అసలు రాజు. వద్దు, వాడి గురించి మాట్లాడద్దు. వాడెలాంటి వాడో నీకు తెలీదమ్మా. వాడెంత దుర్మార్గుడో, ఎంత రాక్షసుడో నీకు తెలీదమ్మా. అసలు వాడి మీద ఎన్ని కేసులున్నాయో నీకు తెలీదు. అవునమ్మా, నువ్వు వాడిని గుళ్ళో కాపాడావు కాబట్టి వాడు మీ అమ్మని కాపాడాడు. అంతేగాని వాడు మంచివాడిగా మారి కాపాడలేదమ్మా. అర్థం చేసుకోమ్మా. చూడు చిన్ని, అసలు వాడి గురించి నీకు తెలీదు, కానీ ఇప్పుడు నీకు వాడి గురించి తెలిసిందిగా, అర్థమైందిగా. పొరపాటున వాడెక్కడైనా కనిపించినా సరే వాడితో మాట్లాడొద్దు, వాడి మొహం కూడా చూడొద్దమ్మా. అసలు నువ్వు వాడి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దు. తెలిసింది కదా, సరేనా? రాజు గురించి అసలు ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లేదు. బాలరాజు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు తప్ప మాకు వేరే దారి లేదు. కాళ్ళు పట్టుకుంటాను. మామయ్య వాళ్ళింటికి వెళ్ళి అంత బ్రతిమలాడినా కూడా అమ్మ విషయంలో హెల్ప్ చేస్తానని రాజు అనలేదు. కానీ నన్ను చూడడం కోసం రిస్క్ చేసి మరీ ఇంటికి వచ్చి మామయ్య చేత దెబ్బలు తిన్నాడు. మార్చాలి రాజు మనసు, మార్చాలి. నా విషయంలో ఎంత మంచివాడిగా ఉన్నాడో అమ్మ విషయంలో కూడా రాజు అలా మంచివాడిగా ఉండేలా తన మనసుని మార్చాలి. తన మనసు మారి కోర్టులో నిజం చెప్తేనే తప్ప అమ్మ బయటికి రాదు. అమ్మని బయటికి తీసుకురావాలి అంటే మామయ్య వద్దన్నా కూడా నేను రాజుని కలుస్తూనే ఉండాలి. తన మనసు మార్చడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలి. క్షమించు మామయ్య, నీ మాట కాదని నేను రాజుని కలవాలి అని అనుకుంటున్నందుకు దయచేసి నన్ను క్షమించు. రాజు తప్ప అమ్మని బయటికి తీసుకొచ్చేవాళ్ళెవ్వరూ లేరు.